గురువుగారు విష్ణుమూర్తి అనగానే మనకి దశావతారాలు గుర్తుకొస్తాయి ఆ దశావతారాల్లో ప్రతి ఒక అవతారానికి ఒక అర్థము ఉంది ప్రతి ఒక అవతారానికి ఒక విశిష్టత ఉంది ముఖ్యంగా దాంట్లో కృష్ణుడు అంటే చాలామంది ఇష్టపడతారు నాతో సహా అందరూ ఇష్టపడతారు నాకు ఒక డౌట్ ఎప్పుడు వచ్చేది ఏంటి అని అంటే ఒక ఆడపిల్ల పెళ్ళి చేసుకునేటప్పుడు రాముడు లాంటి భర్త కావాలి అనుకుంటుంది కానీ అదే తన కడుపులో ఒక బాబు ఉన్నాడు లేదా కొడుకు ఉన్నాడు అని అనుకున్నప్పుడు నాకు కన్నయ్య కావాలి అని అంటుంది అంటే కృష్ణుడు కావాలి అని కోరుకుంటుంది అంటే భర్త రూపంలో కోరుకొని కృష్ణుడిని కొడుకు రూపానికి వచ్చేసరికి నాకు కృష్ణుడే కావాలనుకుంటుంది కృష్ణయ్య కావాలి కొంటోడు ఉండాలి అని ఆలోచిస్తుంది ఇట్లా ఎందుకు ఆలోచిస్తారు అసలు అది కరెక్ట్ అంటారా భర్తగా ఉండొద్దా కృష్ణుడు ధర్మం అండి కృష్ణుడు లీల అంటే రామావతారం విషయానికి వచ్చేసరికి మనకి బాల్యంలో బాలకాండలో మనకి చెప్పినంతా కూడా ఆయన పెరగడం వశిష్ఠ మహర్షి దగ్గర వేదాభ్యాసం చేయడం ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షితో వెళ్ళడం ఆయుధ సం సంపద తీసుకోవడం ఆ తర్వాత రాక్షస సంహారం ఆ తర్వాత అయోధ్యనగర ప్రవేశం ఆ తర్వాత అమ్మవారితో కళ్యాణం ఆ తర్వాత అడవికి వెళ్ళాడు రాక్షసు సంహరించాడు దేవుడు అయిపోయాడు ఎక్కడా కూడా ఆయన ధర్మాన్నే పరిపాలించాడు ధర్మాన్నే అనువర్తించాడు రామాయా అంటాం అంటే ఇక్కడ రాముడు ఒక్కడని కాదు సీత కూడా ఉంది దాంట్లో సీతాయా అంటాం సీత ఒక్కదని కాదు రాముడు కూడా ఉన్నాడని రామాహ ఆయనం రామాయణం సీతాహ ఆయనం సీతాయనం అంటే సీతా సీతారాములు కలిసి నడిచారని అందుకని ప్రతి పనిలో కూడా తన్ని కూడా కలుపుకోవాలనేటువంటి ఒక స్వార్థంతో అయి ఉండొచ్చు భవిష్యత్ అంటే రాముడు అంటే ఏకపత్ని వ్రతుడు ఒక్క అమ్మాయిని చూస్తాడు అమ్మాయిని కట్టుకుంటాడు అసలు ఇవన్నీ కాదండి అసలు ఎందుకంటే మనకు పురాణాల్లో ఈ అమ్మాయిని కట్టుకోవాలి ఈ అమ్మాయిని చేసుకోవాలి ఈ అమ్మాయితో నేను జీవితాంతం ఉండాలి అని ఎక్కడ వాళ్ళు అనుకోలే వివాహము అంటే ఒక్కసారి జరిగేది నాలుగైదు సార్లు జరిగేది కాదు కాబట్టి ఆయన ఏం చేశాడు వివాహం చేసుకున్నాడు అంతే గృహస్థాశ్రమ ధర్మం స్వీకరించేశాడు గృహస్థాశ్రమ ధర్మంలో ఏమన్నాడు ధర్మేచ అర్ధేచా కామెచా నాతిచరామి అన్నాడు అంటే నిన్ను నిన్ను అతిక్రమించి నేను ప్రవర్తించను అని అతిక్రమించి ప్రవర్తించను ఏంటి నీ యొక్క సంకల్పం లేకుండా నీ యొక్క అభిప్రాయం లేకుండా నీ పర్మిషన్ లేకుండా నేను చర్చించను ఏ భార్య చెప్తున్నాను ఇంకో ఆవణి తెచ్చుకోమని చెప్పదు కదా కానీ మీరు చెప్తున్న విధానంగానే ఆలోచిస్తే అదే విష్ణుమూర్తి శ్రీకృష్ణుడి అవతారంలో ఎనిమిది మంది చెప్పి అందుకే లీల అని చెప్తున్నాను ఇక్కడ లీల అనేసరికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉద్భవం ఎప్పుడైనా సరే పరమాత్మ మనకు దశావతారాల్లో కూడా మిగిలిన అవతారాలన్నీ ఎనిమిది కూడా ఉద్భవము నిష్క్రమణం జరిగినాయి రెండే సంచరించినటువంటి కాలాలు ఒకటి కృష్ణకాలము ఒకటి రామకాలం కృష్ణకాలము అంటే ఇప్పుడు రామాయణం వచ్చేసరికి ధర్మం రెండు పాదాలు నడుస్తుంది వాస్తవానికి ఒక పాదం దిగిపోయింది అంటే మూడు పాదాలు నడుస్తుంది ఒక పాదం అయిపోయింది కానీ రాముల వారి యొక్క ధర్మంతో నాలుగు పాదాలు నడపగలిగాడు కానీ కృష్ణ అని వచ్చేసరికి ఏమైందంటే కృష్ణ అంటే నలుపునర్థం కృష్ణ అంటే మేఘవనర్థం అంటే మానవాళికి ఒక నీలి మేఘం లాంటి ఒక పొర కప్పివేయబడి ఉంది ఆయన ఉద్భవం అక్కడ వచ్చేసరికి వేదాలను పరీక్షించడానికి దేవతలను కాపాడడానికి అమృతమధనం చేయడానికి వీటికి అవతారం వచ్చింది స్వామివారికి అంటే ఓన్లీ రాక్షసును సంహరించడానికి ఇక రామావతారానికి వచ్చేసరికి రాక్షస క్రీడని సంహరించడానికి వచ్చింది క్రీడ అనేసరికి ఏమిటంటే రావణా బ్రహ్మ పులస్య బ్రహ్మ కొడుకు తెలవదాను మూడు గంటలకు అభిషేకం చేస్తాడు ఇక్కడ భూమి మీద లేడు ఇప్పుడు స్వామీజీలు కూడా చేయట్లే ఒక రాక్షసుడు చేసేవాడు సప్త సముద్రాల్లో స్నానం చేసి వచ్చి విధి విధానంగా ఆయన అభిషేకం చేసి రుద్ర నమక చమకాలతో అభిషేకం చేశాక మంచి నిళ్ళు తాగేవాడు ఆయన మీకు సుందరాకాండలో ఆయన చెప్తూ ఉంటారు ఎవరు మన ఎంఎస్ రామారావు గారు సుందరాకాండ మూడు జాముల రేయి గడువగా నాల్గవజాము నడుచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలుకొలుపులు అని చెప్తూ ఉంటారు అంటే మూడింటికి లేచి తన యొక్క కాలకృత్యాన్ని తీర్చుకొని దైవనామ స్మరణ అయ్యాక అప్పుడు బయలుదేరేవాడు ఇది రావణ బ్రహ్మ అక్కడ వరకు బ్రహ్మాని పిలిచారు ఒక్కసారి మునుల్ని ఏడిపించడం మొదలుపెట్టాడు దేవతలను ఏడిపించడం మొదలుపెట్టాడు వాయువుని అగ్నిని ఇంద్రుని మనుషు మహర్షుల్ని సజ్జనులను అందరిని ఏర్పించడం మొదలుపెట్టాడు బ్రహ్మ కొట్టేశారు వాళ్ళు అసురత్వం పెరిగింది తీసుకొచ్చి టైటిల్ పెట్టారు వాడికి రావణాసురుడు అప్పుడు రావణాసురుడు అయ్యాడు అందుకే రావణాసురుడికి అసుర ఉంది కానీ విభీషణుడికి విభీణ విభీషణ అసురా లేదు ఎందుకు అసురత్వం వాళ్ళలోకి రాలేదు అట్లా ఒక ఒక అసురత్వాన్ని ఆ క్రీడను అంతమందించడానికి ధర్మాన్ని పరిపాలించడం ఇక్కడ కుటుంబాల మధ్యలో క్రీడ అన్నదమ్ముల మధ్యలో క్రీడ ఆస్తుల పైన క్రీడ వ్యవస్థ పైన క్రీడ అంటే ఆయన క్రీడించింది అంటే లీల ఆయన చూపించింది ఏంటంటే అర్జునుడికి బావగా ఉన్నాడు సుభద్రకి అన్నగా ఉన్నాడు వసుదేవులకినూ దేవకి మాతకి అక్కడ కొడుగ్గా పుట్టాడు కానీ ఆ తల్లి యొక్క మాతృత్వాన్ని అందించింది ఇక్కడ నందయశోధలకి అంటే వివిధ ప్రదేశాల్లో అంటే రాముడు ఒక దగ్గర పుట్టి ఒక దగ్గర పెరగల కృష్ణుడు అలా కాదు ఆయన అవతారమే అదొక స్పెషల్ అంటే ఇక్కడ పుట్టాలి ఇంకో దగ్గర పెరగాలి ఇంకో దగ్గర సంచరించాలి అంటే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ తన లీలా వినోదాలను చూపించాలి కాబట్టి అందులో కృష్ణుని యొక్క చిన్నతనంలో ఆయన చేసినటువంటి చిలిపి చేష్టలు అల్లరి ఇవన్నీ కూడా చాలా అంటే వినడానికి బాగుంటాయి శ్రవణానందంగా ఉంటాయి నేత్రానందంగా ఉంటాయి ఎవరు ఎవరైతే చూసారో వాళ్ళకి కాబట్టి అక్కడి నుంచి కృష్ణుని యొక్క చిలిపి చేష్టలు అల్లరి ఏదైతే ఉందో మనం కూడా చూడాలి అంటే మన పిల్లలు అందుకే మీకు రాముడు అవతారం వేసి స్కూల్ డేకి పంపించరు ప్రతి ఒక్కటి కృష్ణుడు అవతారం వేస్తా పైన పింఛం పెడతారు అదే పద్నాలుగు ఏళ్ళు నిర్ణయి అనుకోండి వాడు పింఛం పెట్టుకుంటే ఊరుకోరు రాముడు అయిపోవాలి అంటే ఎందుకంటే వాడు వాడు లీలా వినోదాలు ఇక్కడ వరకు చాలు ఇంకా అతను చూపిస్తే కనుక ప్రపంచానికి ప్రపంచానికి మంచిది కాదు ప్రపంచానికి ప్రపంచానికి మంచిది కానీ చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ కృష్ణ తత్వం ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రేమ ప్రతిహృదయానికి అందించిన పరమాత్మ ఆయన ఎంత గొప్పన కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే కండేచ ముక్తావళీం గోపస్త్రీన్ పరివేష్టితో విజేతే గోపాల చూడామనే మనకు శ్లోకం ఉంది అంటే అసలు అందంగా తయారు మామూలు లాగు చొక్కా వేసి తలకాయ పౌడర్ వేసి బొట్టు పెడితేనే అందంగా ఉంటాడే పరమాత్మ యశోదమ్మ తయారు చేశారా కస్తూరి తిలకం చక్కటి తిలకాన్ని లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం కౌస్తుభం అని అంటే అత్యంత గొప్పదైనటువంటి ఒక రత్నం నా సాగ్రే నవమౌక్తికం కరతలే వేణు కరే కంకణం రక్ష ఉండేదట ఎప్పుడు ఆమె రక్ష కట్టేదట ప్రతిరోజు అంటే దిశ తగలకూడదు కింద పడకూడదు ఏ ఆపద రాకూడదు అని రక్ష కట్టేదట ఆ రక్షను కూడా ఎంత చక్కగా వర్ణించారు అండి కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ అంటే ఇక్కడ శ్రీగంధం అని చెప్తూ ఉంటారు శ్రీ అంటే అమ్మవారు శ్రీగంధం అంటే బాగా సువాసు గంధం చాలా పరిమళంగూతంగా ఉంది హరిచందనంచ కలయన్ అంటే చందనము ఎంతైతే సువాసనలు వెదజల్లుతూ ఉంటుందో ఆ కృష్ణమూర్తి యొక్క శరీరం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క వాసన అంత సుగంధ పరిమళభూతంగా ఉండేదట మరి అటువంటి అప్పుడు ఎవరైనా ఎత్తుకోవాలనుకుంటారు ఎవరైనా పెంచాలనుకుంటారు అందుకే కృష్ణాష్టమి వేడుకల్లో కృష్ణుడు జన్మించినప్పుడు ఒక ఎవరింటో పుడితే వాళ్ళింటో బెలూన్లు కడతారు మనం సాధారణంగా వాళ్ళింటో డెకరేషన్ చేస్తారు నందవ్రజం మొత్తం కూడా గోకులం మొత్తం కూడా ఇంటింటా తోరణాలు కట్టారు ఇంటింటా పూలమాలలు కట్టారు ఇంటింటా ముగ్గులు వేశారు ఇంటింటా గోవులని దూడలని ఎద్దులని అన్నిటినీ అలంకరించారు ముంగిళ్ళలో రథాలకు వాళ్ళ యొక్క కురపుబండ్లకు అన్నిటికీ అలంకరించారు అంటే కృష్ణ జననము ఒక్క పండుగ కాదు అది విశ్వానికి పండుగ